సన్ ప్రోత్సహిస్తున్నాడు అన్న ఫీలింగ్ కల్పించాలి. అవును అవును, అది వర్కౌట్ అవ్వట్లా. అందువల్ల కొత్తలా లీడర్లు తయారు కావట్లే. ఇప్పుడు పవన్ అనే సెంట్రిక్ గానే పాలిటిక్స్ వెళ్తున్న తప్పించి ఒక వ్యవస్థీకృతమైన కాన్సెప్ట్ అవ్వట్లేదు. అది ఒకటి మైనస్ అవుతుంది. ఇంకొకటి విధానపరమైనటువంటి, ఇప్పుడు ప్రభుత్వాన్ని నువ్వు ద్వేషించు విమర్శించు నీదేంటి అన్న స్పష్టత అయోమయం. స్టిల్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదేమయం అయోమయం. ఏంటి నీ నీ లక్ష్యం ఏంటి? నువ్వు పవర్లోకి రావడమా, ఇంకోళ్ళని పవర్లోకి తేవడం, ఇంకొకళ్ళని పవర్లోకి రానియకుండా చేయటం, ఇక్కడ ఇంకొకళ్ళని పవర్లోకి రానియకుండా చేయటం అనే లక్ష్యం చుట్టూతోనే జరుగుతుంది వీళ్ళ పాలిటిక్స్ అంతా. అప్పుడు నీకోసం ఎవరు వస్తారు? ఎవరినో ద్వేషించడానికి పార్టీ పెట్టక, నిన్ను ప్రేమించడానికి పార్టీ పెట్టు. నిన్ను ప్రేమిస్తే అవతలవాళ్ళని ద్వేషించినట్టు అంతే కదా, ఆటోమేటిక్ అంతే కదా. పవన్ ని ప్రేమిస్తే అవతలవాళ్ళని ద్వేషించినట్టే కదా, అవతలవాళ్ళు వద్దని పవన్ చేసుకున్నట్టు. అట్లా కాకుండా జగన్ గద్దె తెంచాలనుకుంటే నాదే నాతో రండి అంటే నువ్వెందుకు? మీరు అన్నట్టు ఒక మార్పుకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నది నచ్చే చాలా మంది జనసేనలోకి వస్తున్నారు, అదే టైంలో వెళ్తున్నారు కూడా, రావడం వెళ్ళిపోవడం కూడా అన్ని అయిపోతున్నాయి. ఈ ఏంటి, ఈ ఎలక్షన్ జరిగి మళ్ళీ ఎలక్షన్ వచ్చే మధ్యలో ఇవన్నీ జరిగిపోతున్నాయి. మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి మళ్ళీ ఆయన తప్ప వేరే ముఖం అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఇందాక మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను తర్వాత వైఎస్ రాజశేఖర్ గారి టైంలో కూడా చాలా, ఇప్పుడు తులసిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళే కదా చాలా మంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే అప్పట్లా చేసుకుంటా కూర్చోడానికి ఇప్పుడు చాలా పార్టీలు పెరిగినాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో నవతరాన్నే తీసుకొచ్చి నేను మళ్ళీ ఫ్రెష్ గా పెడతానంటే ఇప్పుడు అంటే అంత గ్యాప్ లేదు. సీనియర్లు అనేది ఖచ్చితంగా ఉంటేనే ఒక 50% ఉండే ఒక 40%. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు, 40% మంది యువకులకు అవకాశం ఇస్తారన్నారు కానీ 100% ఇస్తారని అనలేదు కదా. కానీ ఈ ఆలోచన విధానం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బేసిక్ గా రావాలి నేను అన్నది కొత్త వాళ్ళని తయారు చేయమని పోగొట్టుకున్నాడు. కొత్త రాజకీయం చేస్తానని, కొత్త రాజకీయం చేస్తాను కొత్త వాళ్ళతో. అప్పుడు ఇంకా పాత వాళ్ళని తెచ్చుకుంటే కొత్త ధనం ఏముంది? ఇప్పుడు బొత్స సత్యనారాయణ వైసీపీలోకి వచ్చాక ఇంకా కొత్త రాజకీయం ఏంటి? రాజకీయం ఏం కొత్త కాదు కదా, నాయకుడు కొత్తోడు అంతేగాని ఇంకేముంటుంది అక్కడ? ఇప్పుడు ఎలక్కడైతే నాదల మన వాళ్ళు కొత్త కాదు కదా, ఈయన కూడా కొత్త కాదు కదా, యువరాజ్యమే కదా, ప్రజారాజ్యమే కదా, ఇంకేం కొత్త ధనం ఒకప్పుడు? ఈయన అన్నది కొత్త వాళ్ళని తీసుకొచ్చి డెవలప్ చేస్తాను. అందులో ఈ పరీక్షలు పెట్టినప్పుడు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి ఆ పరీక్షల్లో ఏమైనా పాస్ అయిన వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియకపోవడం, వాళ్ళ లీడర్షిప్ తయారు చేయడం. ఈవెన్ మొన్నటిసారి ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా చాలా మందిని కొత్త వాళ్ళని పెట్టండి, గుడ్ మంచిది, సర్వీస్ చేసేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో స్వచ్ఛంద సంస్థల వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు టికెట్, బాగుంది మంచి కాన్సెప్ట్ అనుకున్నా. తిరగొస్తే అది ఓడిపోతారని తెలుసు, ఎందుకంటే చివరి నిమిషంలో ఇస్తే ఏముంటారు అప్పుడు, అయిపోయింది. పోనీ ఆ తర్వాత వాళ్ళని కంటిన్యూ చేయాలి కదా. అంటే ఇందులో ఎక్కడ వస్తుంది అంటే సార్, ఇప్పుడు నాదేని మనోహర్ గారి విషయం కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు 2017 అనుకుంటా వచ్చింది, వచ్చిన కొత్తలో మనం కూడా చాలా సార్లు అనుకున్నా ఏం నాదేని మనోహర్ మాట్లాడట్లేదు, ఏంటి ఓన్లీ పవన్ వాయిస్ వినిపిస్తుంది, ఆయన మాట్లాడనివ్వాలి. ఈ మధ్యలో కొంచెం ఆయనకు అవకాశం ఇస్తున్నారు. అలాగే కొత్త వాళ్ళు వచ్చి రాహుల్ కిషోర్ బాబు గారు ఎందుకు వెళ్ళిపోయారు, గుర్తింపు లేదనే కదా. ఇప్పుడు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళిపోయాడు, గుర్తింపు లేదనే కదా. ఆయన లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారు, పసుపులేరు బాలరాజు ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే అధికారంలో లేకపోయినా ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు గుర్తింపు ఇవ్వలేకపోవడం? ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు గుర్తింపు కార్డు దగ్గర నుంచి సభ్యత్వ నమోదు కార్డు ఇస్తే ఏమైంది? అంటే అక్కడే గుర్తింపు ఇవ్వకూడదు అనే ఉద్దేశం మరి ఏంటో అది వాళ్ళే చెప్పాలి. లేకపోవడం వల్ల ఇదంతా జరగట్లేదా? వ్యక్తి సెంట్రిక్ గానే ఊహిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో మిగతా పాత్రదారులు అంటే ఫోన్ స్క్రీన్ మీద కనబడతారు, ఆ తెర వెనకాలలో ఎంతమంది ప్రొజెక్ట్ అవుతుంది? ఆయన అభిమానం పొందిన సింగరో, ఆయన అభిమానం పొందిన ఏ టెక్నికల్ స్టాఫ్కో పేరు వస్తుంది. మధ్యన యాదగిరి గుట్ట డిజైన్ చేసిన ఆయన ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు ఎవరు అంతే తప్పించి మిగతా ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పార్టీ కూడా అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు ఆయనకి పర్సనల్ గా తోడుండేటువంటి వాళ్ళ పేర్లే పూర్తిగా ఎక్స్పోజ్ కావట్లే, కాకపోతే వాళ్ళు అంతకు ముందు లైమ్ లైట్ లో లేని వాళ్ళు కాబట్టి, వేరే సెక్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అజ్జాలు ఆ మాత్రం గుర్తింపు దాంతో సరిపుచ్చుకుంటున్నారు. బట్ పొలిటీషియన్ అట్లా ఉండడు కదా. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారికి ఈ పార్టీ వల్ల అడ్వాంటేజ్ వచ్చిందా, ఆయనకి అంతకు ముందు వచ్చిన అడ్వాంటేజ్ పోయిందా? అంటే జేడి లక్ష్మీనారాయణ అంతకు ముందు అందరి చేత